సాయం చేయాలని సంకల్పం ఆ బాలుని పారపట్టి పొలంలో దిగేలా చేసింది. పదేళ్లు నిండకుండానే పొలం పనులు చేస్తూ తండ్రికి చేదోడు వాదడుగా నిలుస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమతం గ్రామానికి చెందిన నరసింహారావు 1.5 ఎకరం పొలం కౌలుకి తీసుకుని పంట పండిస్తున్నాడు. పెరిగిన ధరల భారంతో కూలీలను పెట్టిన పని చేయించే స్తోమత లేక కుటుంబ సభ్యులతోనే వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో నరసింహారావు కుమారుడు మోక్షిత్ సాయి తన తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తున్నాడు. తండ్రితో పాటు పారపట్టి పొలంలో దిగి గట్లు కడుతూ తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు. చిన్న వయసులోనే పొలం పనులు చేస్తున్న మోక్షిత్ ను గ్రామస్తులు అభినందిస్తున్నారు. సార్ నర్సింగ్ సాం అండి, మా ఊరు పెనుమలం అండి, మండలం వచ్చేసేమో పోడూరు మండలం అండి. అలాగే నేను ఒక 1.5 ఎకరం కౌలు వ్యవసాయం చేస్తానండి. దాంట్లో కుటుంబ సభ్యులను చేస్తున్నామండి. ఏంటంటే ఇప్పుడున్న కూలీ రేట్లు మేము భరించలేక మేమే చేసుకుంటూ ఉంటామండి. అది కాకుండా మా అబ్బాయి కూడా వచ్చి నేను వస్తాను, నేను పొలం పని చేస్తానంటూ నాతో సరే కూర్చుంటాడు కదా అని తీసుకొస్తే నాతో పాటు సాయం చేస్తానంటుందండి. మా అబ్బాయి వచ్చేసి 4th క్లాస్ అవుతున్నాడండి, మోక్షిత్ సాయి. ఆర్థిక పరిస్థితులు అయితే వ్యవసాయం పెట్టుబడి పెట్టడానికి కూడా బోల్ పెట్టుబడులు అయిపోతున్నాయండి. పైగా డీజిల్ రేట్ పెరిగి చాలా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అలాంటి పరిస్థితుల్లో కూలీలను పెట్టుకోలేక వస్తుంటే డాడీ నేను వస్తాను నేను చూస్తానంటే కూడా వచ్చి మా అబ్బాయి కూడా ఇలా చేస్తున్నాడండి. ఇప్పుడు పొలం పని ఎందుకు చేస్తున్నాను? చదువుకుంటున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? ఏ క్లాస్? మరి ఇప్పుడు సెలవులు కదా, సెలవులేనా? వెళ్తున్నావు స్కూల్కి? ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.